వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై రెండులో జరిగిన స్పోర్ట్స్ గురించి అన్ని పోటీ పరీక్షల్లో అడిగే అతి ముఖ్యమైన ప్రశ్నల గురించి తెలుసుకుందాం క్వశ్చన్ నంబర్ వన్ టాటా ఐపిఎల్ రెండు వేల ఇరవై రెండు విజేత ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్తిక్ పాండ్యా టాటా ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు విజేత గుజరాత్ టైటాన్స్ రన్నర్ అప్ రాజస్థాన్ రాయల్స్ ఆరెంజ్ క్యాప్ విజేత జాస్ బట్లర్ పర్పుల్ క్యాప్ విజేత యజ్వేంద్ర చహల్ ఆరెంజ్ క్యాప్ను టోర్నీలో అత్యధిక రన్స్ చేసిన వారికి ఇస్తారు పర్పుల్ క్యాప్ను టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన వారికి ఇస్తారు నెక్స్ట్ క్వశ్చన్ వింబుల్డన్ రెండు వేల ఇరవై రెండు పురుషుల సింగిల్స్ విజేత ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నోవాక్ జకోవిచ్ నోవాక్ జకోవిచ్ సెర్బియా దేశానికి చెందినవాడు ఇతను వరుసగా నాలుగవసారి వింబుల్డన్ టైటిల్ను గెలుచుకున్నాడు ఇప్పటి మొత్తం ఏడు వింబుల్డన్ టైటిల్లను తన ఖాతాలో వేసుకున్నాడు రెండు వేల పదకొండు పద్నాలుగు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలలో మొత్తం ఏడు సార్లు వింబుల్డన్ టైటిల్ను గెలుచుకున్నాడు రెండు వేల ఇరవైలో కోవిడ్ నేపథ్యంలో వింబుల్డన్ను నిర్వహించలేదు నెక్స్ట్ క్వశ్చన్ వింబుల్డన్ రెండు వేల ఇరవై రెండు మహిళల సింగిల్స్ విజేత ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎలినా రిబకినా ఎలెనా రిబకినా రష్యాలో పుట్టి కజకిస్తాన్కు ప్రాతినిధ్యం వహిస్తుంది ఈ విజయంతో కజకిస్తాన్కు మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ను అందించి రిబకినా చరిత్ర సృష్టించింది నెక్స్ట్ క్వశ్చన్ అండర్ నైన్టీన్ క్రికెట్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై రెండు విజేత ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇండియా అండర్ నైన్టీన్ క్రికెట్ వరల్డ్ కప్ వెస్టిండీస్లో రెండు వేల ఇరవై రెండు జనవరి పద్నాలుగు నుండి ఫిబ్రవరి ఐదు వరకు జరిగింది ఈ ప్రపంచ కప్ను భారత్ గెలుచుకుంది ఫైనల్ మ్యాచ్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించింది భారత్ ఇప్పటి వరకు ఐదు అండర్ నైన్టీన్ ప్రపంచ కప్లను సొంతం చేసుకుంది అండర్ నైన్టీన్ టీమిండియా కెప్టెన్ యష్ దుల్ అండర్ నైన్టీన్ టీమిండియా కోచ్ ృికేష్ కనిత్కర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై రెండు విజేత ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నెదర్లాండ్స్ ఎఫ్ఐహెచ్ అంటే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హాకీ ఉమెన్స్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై రెండు జూలై ఒకటి నుండి పదిహేడు వరకు స్పెయిన్ మరియు నెదర్లాండ్స్ దేశాలలో నిర్వహించారు ఇది పదిహేనవ ఎడిషన్ ఫైనల్లో నెదర్లాండ్స్ అర్జెంటీనాపై మూడు ఒకటి తేడాతో గెలిచింది నెక్స్ట్ క్వశ్చన్ ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై రెండు విజేత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆస్ట్రేలియా ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై రెండు న్యూజిలాండ్లో జరిగింది విజేత ఆస్ట్రేలియా రన్నర్ అప్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఇప్పటి వరకు మొత్తం ఏడు సార్లు వన్డే కప్ గెలుచుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభై రెండు ఎనభై ఎనిమిది తొంభై ఏడు రెండు వేల ఐదు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై రెండులలో ఆస్ట్రేలియా ఉమెన్స్ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ను గెలుచుకుంది నెక్స్ట్ క్వశ్చన్ అండర్ ట్వంటీ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్ మొత్తం ఎన్ని పథకాలు సాధించింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇరవై రెండు నెక్స్ట్ క్వశ్చన్ ఉబర్ కప్ రెండు వేల ఇరవై రెండు విజేత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణ కొరియా థామస్ మరియు ఉబర్ కప్లు అత్యంత ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ క్రీడలు ఇవి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఉబర్ కప్ వచ్చేసి వరల్డ్ ఉమెన్స్ టీమ్ ఛాంపియన్షిప్ థామస్ కప్ వచ్చేసి వరల్డ్ మెన్స్ టీమ్ ఛాంపియన్షిప్ అంటే ఉబర్ కప్ మహిళల బ్యాడ్మింటన్ టోర్నీ థామస్ కప్ పురుషుల బ్యాడ్మింటన్ టోర్నీ నెక్స్ట్ క్వశ్చన్ థామస్ కప్ రెండు వేల ఇరవై రెండు విజేత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండియా థామస్ కప్ చరిత్రలోనే మొదటిసారి భారత్ విజేతగా నిలిచింది అప్పటికే పద్నాలుగు సార్లు చాంపియన్ అయిన ఇండోనేషియాను మూడు సున్నా తేడాతో ఓడించింది నెక్స్ట్ క్వశ్చన్ బీజింగ్లో జరిగిన వింటర్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై రెండులో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నార్వే నార్వే పదహారు బంగారు ఎనిమిది రజత పదమూడు కాంస్య పథకాలు మొత్తం ముప్పై ఏడు పథకాలతో అగ్రస్థానంలో నిలిచింది రెండవ స్థానంలో జర్మనీ మూడవ స్థానంలో చైనా దేశాలు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ పురుషుల హాకీ ఆసియా కప్ రెండు వేల ఇరవై రెండు విజేత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణ కొరియా నెక్స్ట్ క్వశ్చన్ మహిళల హాకీ ఆసియా కప్ రెండు వేల ఇరవై రెండు విజేత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జపాన్ నెక్స్ట్ క్వశ్చన్ మహిళల హాకీ ఆసియా కప్ రెండు వేల ఇరవై రెండులో భారత్ ఏ జట్టును ఓడించి మూడవ స్థానంలో నిలిచింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి చైనా నెక్స్ట్ క్వశ్చన్ దేశంలోనే మొదటి పారా బ్యాడ్మింటన్ అకాడమీని ఎక్కడ ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్లోని లక్నోలో నెక్స్ట్ క్వశ్చన్ కామన్వెల్త్ క్రీడలు రెండు వేల ఇరవై రెండు ఎక్కడ జరిగాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో ఇవి ఇరవై రెండవ కామన్వెల్త్ క్రీడలు నెక్స్ట్ క్వశ్చన్ కామన్వెల్త్ క్రీడలు రెండు వేల ఇరవై రెండులో అత్యధిక పథకాలు సాధించిన దేశం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా అరవై ఏడు గోల్డ్ యాభై ఏడు సిల్వర్ యాభై నాలుగు బ్రాంజ్ మెడల్స్తో మొత్తం నూట డెబ్బై ఎనిమిది మెడల్స్ను సాధించింది నూట డెబ్భై ఆరు మెడల్స్తో ఇంగ్లాండ్ రెండవ స్థానంలో తొంభై రెండు మెడల్స్తో కెనడా మూడవ స్థానంలో నిలిచాయి ఇండియా మొత్తం అరవై ఒక్క మెడల్స్తో నాలుగవ స్థానంలో నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ కామన్వెల్త్ క్రీడలు రెండు వేల ఇరవై రెండులో భారత్ సాధించిన మొత్తం పథకాల సంఖ్య కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అరవై ఒకటి కామన్వెల్త్ క్రీడలు రెండు వేల ఇరవై రెండులో భారత్ మొత్తం అరవై ఒక్క మెడల్స్ను సాధించింది అందులో ఇరవై రెండు గోల్డ్ పదహారు సిల్వర్ ఇరవై మూడు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ కామన్వెల్త్ క్రీడలు రెండు వేల ఇరవై రెండు ఏ తేదీలలో జరిగాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జూలై ఇరవై ఎనిమిది నుండి ఆగస్ట్ ఎనిమిది వరకు నెక్స్ట్ క్వశ్చన్ కామన్వెల్త్ క్రీడలు రెండు వేల ఇరవై రెండు మస్కట్ పేరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పెరీ కామన్వెల్త్ క్రీడలు రెండు వేల ఇరవై రెండులో తొలిసారిగా నిర్వహించిన మహిళల టీ ట్వంటీ క్రికెట్ విజేత ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆస్ట్రేలియా కామన్వెల్త్ గేమ్స్లో మొట్టమొదటిసారి నిర్వహించిన మహిళల టీ ట్వంటీలో ఆస్ట్రేలియా విజేతగా నిలిచి స్వర్ణ పథకాన్ని గెలుచుకుంది ఫైనల్ మ్యాచ్లో ఇండియాపై తొమ్మిది పరుగుల తేడాతో గెలిచి స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకుంది భారత్ గా నిలిచి రజత పథకాన్ని గెలుచుకుంది నెక్స్ట్ క్వశ్చన్ కామన్వెల్త్ క్రీడలు రెండు వేల ఇరవై రెండులో ఇండియా పురుషుల హాకీ జట్టు ఏ పథకాన్ని సాధించింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సిల్వర్ కామన్వెల్త్ గేమ్స్ పురుషుల హాకీలో ఆస్ట్రేలియా భారత్ను ఏడు సున్నా తేడాతో ఓడించి గోల్డ్ మెడల్ను గెలుచుకుంది భారత్ సిల్వర్ మెడల్ను గెలుచుకుంది నెక్స్ట్ క్వశ్చన్ కామన్వెల్త్ క్రీడలు రెండు వేల ఇరవై ఆరుకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఆరు కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ప్రో కబడ్డీ లీగ్ రెండు వేల ఇరవై రెండు విజేత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దబాంగ్ ఢిల్లీ రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఎనిమిదవ సీజన్ ప్రో కబడ్డీ ఫైనల్లో దబాంగ్ ఢిల్లీ పాట్నా పైరేట్స్ను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది నెక్స్ట్ క్వశ్చన్ సంతోష్ ట్రోఫీ రెండు వేల ఇరవై రెండు విజేత ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళ సంతోష్ ట్రోఫీ అనేది ఫుట్బాల్కి సంబంధించిన క్రీడ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెంచ్ ఓపెన్ రెండు వేల ఇరవై రెండు పురుషుల సింగిల్స్ విజేత ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రఫెల్ నాదల్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెంచ్ ఓపెన్ రెండు వేల ఇరవై రెండు మహిళల సింగిల్స్ విజేత ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్వైటెక్ నెక్స్ట్ క్వశ్చన్ యుఎస్ ఓపెన్ రెండు వేల ఇరవై రెండు మహిళల సింగిల్స్ విజేత ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్వైటెక్ ఇగా స్వైటెక్ పోలాండ్ దేశానికి చెందిన క్రీడాకారిణి ఫ్రెంచ్ ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ యుఎస్ ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ మహిళల సింగిల్స్ విజేతగా ఇగా స్వైటెక్ నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ యుఎస్ ఓపెన్ రెండు వేల ఇరవై రెండు పురుషుల సింగిల్స్ విజేత ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కార్లోస్ అల్కరాజ్ కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్ దేశస్థుడు పంతొమ్మిదేళ్లకే గ్రాండ్ స్లామ్ సొంతం చేసుకున్నాడు మరియు వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ కూడా అందుకున్నాడు యుఎస్ ఓపెన్ ఫైనల్లో నార్వేకు చెందిన కాస్పర్ రూడ్ను ఓడించాడు నెక్స్ట్ క్వశ్చన్ రంజీ ట్రోఫీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విజేత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్ ఫైనల్లో మధ్యప్రదేశ్ జట్టు ముంబైని ఓడించి రంజీ ట్రోఫీ రెండు వేల ఇరవై రెండును గెలుచుకుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండు వేల ఇరవై రెండు పురుషుల సింగిల్స్ విజేత ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రఫెల్ నాదల్ నెక్స్ట్ క్వశ్చన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండు వేల ఇరవై రెండు మహిళల సింగిల్స్ విజేత ఎవరు करेक्ट आंसर ऑप्शन ए याश्ले बार्टी